ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ఎరకాడ రాజు వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ప్రతి విషయంలోనూ భగవద్దు అనుగ్రహం ఉందని చెప్పినటువంటి ఒక భావన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అదే కోణంలో మిమ్మల్ని ఇరుకులు పెట్టిన వాళ్ళు మిమ్మల్ని అవమానాలు పాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మొహం మాడిపోయే విధంగా మీరు ఒక రాజకీయ పదాన్ని సంపాదించుకోగలుగుతారు అనుగ్రహం గ్రామంలో ఇంకా మనం ప్రజల్లో బలుబుడి సంపాదించాలని చెప్పి భావిస్తారు వ్యాపార వరణ విషయాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంది నూతనమైనటువంటి ఉద్యోగ సంబంధమైన అవకాశాలు కలిసి వస్తాయి శుభకార్యాల విషయంలో ఎవరికి ఏ లోటు రాకుండా సక్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అందరూ కూడాను మీ నిర్ణయాలు మంచి మంచి ప్రభావిస్తారు మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఈ వ్యవసాయ రంగంలో ఆశించినటువంటి లాభాలు రాకపోవటం మీ మనోవేదనకి కారణం నోటి నోటిదాకా వచ్చినటువంటి బుద్ధ కిందపడిపోవటం ఎంతో బాధ కలిగిస్తుంది కానీ మీకు అంతోషితో ధైర్యం చెప్పేవాళ్ళు ఆదుకునేవాళ్ళు ఉంటారు ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు రాబోయే రోజులు మనవేనైనటువంటి ఒక భావనతోటి మీరు ముందుకెళ్ళండి భగవంతుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు ఆందోళన ఆందోళనపడాల్సిన అవసరం లేదు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం ఈ రాష్ట్ర చిరపెచ్చవారు పది రోజు భద్రీత్యం ఎజ్ఞపాన్ని ఉపయోగించండి అసములుకా గులతో కప్పు సామానులతోటి మీరు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి అన్ని రకాలైనటువంటి దుష్టశక్తులు బయటికి పోతాయి మంచి వైబ్రేషన్స్ ఇంట్లో ఉంటాయి మీరు ఒకసారి వెలిగించి మీ అనుభూతిని చెప్పండి అదేవిధంగా మీరు చేసినటువంటి తాలూకు ఫలితాలు మంచిగా ఉంటాయి ఇతరులకు మీరు చేసిన విద్యాదానం మీ బిడ్డలకి అక్కడికి వస్తుంది ఉద్యోగం రాదు అని భావించే సందర్భంలో బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది ఇవన్నీ కూడా ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి సుకృతమేనని చెప్పని మీరు భావిస్తారు అదేవిధంగా మీరు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు కొంతమంది విషయంలో ఈ రాష్ట్రం జరిపించిన స్త్రీలు వివాహ సంబంధాల విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు ఆ విషయాన్ని పెద్దవాళ్ళకు కూడా చెప్తారు చేసుకుంటే ఈ సంబంధం చేసుకుంటాను లేకపోతే వేరే సంబంధం చూడవద్దు అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇది కొత్తమంది విషయంలోనే అందరూ విషయంలో కాదు అదే కోణంలో ఇంట్లో అరిష్టాలు తొలిగిపోవడానికి నార ఒత్తులతోటి దీపారాధన చేయండి అమ్మవారి దగ్గర ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయండి అసంభులక తైలతోటి అద్భుతమైనటువంటి ఫలితాలు సప్రాప్తిస్తాయి మీ మీద ఆధారపడినటువంటి కొంతమంది వ్యక్తులు మీ ద్వారా ప్రయోజనాలు పొంది మీకే వాళ్ళు మేలు చేసినట్టుగా రివర్స్ ప్రచారం చేస్తారు వాస్తవాలు గ్రహించినటువంటి సన్నిహితులు వాళ్ళ పవతలకి నవ్వుకుంటారు ఇలాంటి వాళ్ళని మనం కూడా దగ్గరికి అని చెప్పని ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి ముఖ్యమైన వ్యక్తులతో ఇంటర్వ్యూలు సానుకూలపడతాయి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు మనం ధైర్యంగా ముందుకు సాగచ్చు అనేటువంటి భావాన్ని కలిగి ఉంటారు